सो हरे कृष्ण मूमेंट आध्वर्यन जरूरतुन्नटुवंटी कार्तीक दामोदर दीपोत्सवानिकी विच्चेसिन भक्तुलंदरू प्रत्यक्षंगा अलागे परोक्षंगा वीक्षिस्तुन्नटुवंटी भक्तुलंदरिकी स्वागतं तेलुपुकुंटुन्नानु। सो इवाल मनं ई भगवत गीतलोनि कोन्नि श्लोकालनु इवाल मनं डिस्कस चेसुकुंदामंडि। सो मोदटगा श्लोकंतो प्रारंभिद्दां। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद्गीता यथातथम मोदटि अध्यायम पेरु कुरुक्षेत्र रणरंगमुन सैनिक परिशीलनम। सो इवर मनं मोत्तं मूडो श्लोकं नुंचि तोम्मिदि श्लोकाल वरकु चदुवुकुंटामंडि। सो मोदटिगा मूडो श्लोकं चदुवुदां। पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता। पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता। अनुवादम्। ओ आचार्य, मी बुद्धि कुशरुडैन शिष्युडगु द्रुपदपुत्रिनिचे नेर्पुगा एर्पाटु चेयबडिन पांडुपुत्रुल गोप्प सेननु गांचुमु। रिपीट चेयंडि। ओ आचार्य, मी बुद्धि कुशरुडैन शिष्युडगु ద్రుపదపుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సేనను గాంచుము। భాష్యము। బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు సూచింపదలచెను। అర్జునుని భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను। ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునకు ఆచరించి ద్రోణాచార్యుని వదింపగల పుత్రుని వరముగా పొందెను। ఈ విషయమును ద్రోణాచార్యుడు పూర్తిగా ఎరుగును। అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టజ్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మణుడొకటి చేత అతడు అస్త్ర విద్యా రహస్యములన్నింటినీ అతనికి తెలియజేయుటకు ఏ విధముగాను సంకోచింపలేదు। ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగమున దృష్టజ్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను। ద్రోణాచార్య నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించియుండెను। ద్రోణాచార్యుడు సావధానుడై మరియు రాజీ పడకుండా యుద్ధము చేయవలనని ఉద్దేశముతో ద్రోణాచార్యుడు చేసిన పొరపాటును దుర్యోధను ఎత్తి చూపదర్చను। అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పక్షమును కూడా యుద్ధరంగమున అతడు ఎత్తి ఉదారతను ప్రదర్శించరాదని కూడా దుర్యోధను తెలియజేయదలచెను। ముఖ్యముగా అర్జునుడు అతనికి అత్యంత బుద్ధిశాలి మరియు ప్రియతముడైన శిష్యుడు కనుక యుద్ధమునందు ఎత్తి ఉదారత భావమైనను పరాజయమునకు దారితీయునని కూడా దుర్యోధను హెచ్చరించెను। ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद।
హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే సో హరే కృష్ణ సో ఈ మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము సో అంత ఇన్ఫర్మేషన్ అంత టైటిల్లోనే ఉంది సో పరిశీలిస్తున్నాడు దుర్యోధనుడు కొన్ని శ్లోకాల తర్వాత అర్జునుడు పరిశీలిస్తున్నాడు ఏంటిది సైనిక పరిశీలనము అంటే ఎవరెవరు ఈ యొక్క యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారు పాండవ సైడ్ ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు కౌరవ సైడ్ ఎవరున్నారు వాళ్ళతో ఎవరితో యుద్ధం చేయాలి ఇది పరిశీలనం అంటే సో ఇక్కడ ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఎవరితో మాట్లాడుతున్నారు ద్రోణాచార్యుడితో ఏం చెప్తున్నారు ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సేనను గాంచము సో ప్రభుపా చెప్తారు దీని స్టోరీ ద్రుపద పుత్రుడు ఎవరు దృష్టజుమ్నుడు సో అక్కడ దృష్టజుమ్నుచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సేనను గాంచము అంటే మనకు తెలుసు పాండవులు ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు 13 సంవత్సరాలు అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉన్నారు ఎవరైనా 14 సంవత్సరాలు బయట ఉండి వాళ్ళు మళ్ళీ వస్తే ఏదైనా చేయడానికి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ ఉండరు వాళ్ళకి సోర్సెస్ ఉండదు ఏమి చేయడానికి సో అలానే దుర్యోధను అనుకున్నాడు ఎందుకు యుద్ధం పెట్టారంటే పాండవులు 14 సంవత్సరాల తర్వాత వస్తున్నారు వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు సరిగ్గా వీళ్ళ దగ్గర మనుషులు ఉండరు చాలా తక్కువ మందిలో వస్తారు కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని చంపేసి ఈ రాజ్యం మొత్తం తీసేసుకోవచ్చు అన్న ప్లాన్లో దుర్యోధను ఉన్నారన్నమాట కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దుర్యోధను ఒక్కసారిగా ఇంత చక్కగా ఆర్మీని ఎలా అరేంజ్ చేశారు అని చూస్తే దృష్టజుమ్ని అరేంజ్ చేశారు ఆర్మీ దృష్టజుమ్ని ఎవరు ద్రుపదుని యొక్క కుమారుడు సో ఆయన చక్కగా అరేంజ్ చేశారు సో ఈ దృష్టజుమ్నికి ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి ఏంది లింకు అదే ఈ యొక్క పాజిటివ్ అన్నమాట సో ద్రోణాచార్యుడు ద్రుపదుడు వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు మన స్కూల్ కాలేజ్ ఎలా అంటామో అప్పుడు గురుకులాలు అంటారు సో ఇద్దరు గురుకులంలో ఒకే గురువు దగ్గర వాళ్ళు శిష్యరకం చేశారనమాట ఎవరు ద్రోణాచార్యుడు ద్రుపదుడు వాళ్ళిద్దరు సో ద్రుపదుడు బేసికల్గా రాజు ఆయన ఫ్యూచర్లో కూడా వాళ్ళ తండ్రి తర్వాత ఆయనే నెక్స్ట్ రాజ్యాన్ని అధిరోహించాలన్నమాట సో ఆయన బై బర్త్ గోల్డెన్ స్పూన్ కానీ పక్క ద్రోణాచార్యుని చూస్తే కటిక పేద బ్రాహ్మణుడు యొక్క కొడుకు అనమాట ఆయన యాక్చువల్గా ఆయనకి తిండి గడిస్తే చాలు అన్నట్లుగా ఆయన పరిస్థితి ఉండేదన్నమాట యాక్చువల్గా కానీ శిష్యుల దగ్గరికి అందరూ ఒకటే కదండి ఇప్పుడు జస్ట్ లైక్ ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒకళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు మీడియం పేరెంట్స్ వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అందరూ ఫ్రెండ్స్కి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అవునా కదండి అక్కడ చూపించారు స్టేటస్ నేను అది ఇంటికి ఎంత చూపించవచ్చు కానీ అక్కడ ఉన్నప్పుడు అందరూ ఒకటేగా ఉంటారు ఫ్రెండ్స్గా అలానే ద్రోణాచార్యుడు ద్రుపది కూడా ఫ్రెండ్స్గానే ఉన్నారు ఈవెన్ ఆయన రాజు అయినప్పటికీ ఈయన కటిక పేద బ్రాహ్మణుడు అయినప్పటికీ కానీ ద్రోణాచార్యుడు పేద బ్రాహ్మణుడైనా ఆయన చాలా క్విక్గా చాలా త్వరగా అన్ని విద్యలు నేర్చుకున్నారన్నమాట క్షత్ర విద్యలు ఈ యొక్క ధనుర్విద్యలు అన్నీ బాగా చక్కగా నేర్చుకున్నారు ఎంత నేర్చుకున్నారంటే ఈ ద్రుపదుడికి వంట పట్టలేదు ఇవన్నీ విద్యలు సో ఏ టాస్క్ వచ్చినా ద్రుపదుడికి ద్రోణాచార్య హెల్ప్ తీసుకున్నారు అనమాట గురుకులంలో సో ఆయన హెల్ప్తో అన్నీ చక్కగా సాధించారు ఎవరు ద్రుపదుడు సో కాబట్టి ద్రుపదుడు ఒకరోజు ఇట్లా అంటారు ద్రోణాచార్యుడితో ద్రోణ నీ వల్ల నాకు చాలా మేలు కలిగింది నేను రేపు పొద్దున రాజు అయితే ఫ్యూచర్లో నా రాజ్యం సగభాగం నీకు ఇచ్చేస్తానంటు రేపు పొద్దున రాజు అయితే కావే రాజు అటు నేను మా తండ్రి తర్వాత నేను ఇంకెవరు లేరు సో కాబట్టి నా రాజ్యం నీకు సగం రాసి ఇచ్చేస్తానంటు ఇప్పుడు అవన్నీ ఎందుకు అవే నువ్వు వద్దులే మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటే చాలని చెప్పి ద్రోణాచార్యుడు కోరుకుంటారు సరే యాజ్ అ టైం పాస్ బై అలా జరిగిపోతుంది తర్వాత వీళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది జస్ట్ 10th క్లాస్ అయిపోతే మనం స్కూల్ వదిలేసి వెళ్ళిపోతాం ఇంటర్ అయిపోతే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతాం అలా వీళ్ళ విద్య కూడా అయిపోయిందండి వీళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోయింది గురుకులంలో సో ఇద్దరు వెళ్ళిపోతారనమాట ద్రోణాచార్యుడు వెళ్ళిపోతారు అప్పుడు కూడా ద్రుపదుడు చెప్తారు నీకు ఏదైనా సహాయం కావాలంటే ఈ ద్రుపదుడు ఉన్నాడంటారు సో ద్రోణాచార్యుడు సరే సరే అని చెప్పి వెళ్ళిపోతారనమాట సో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ద్రోణాచార్యుడు కూడా మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ కొడుకు పేరేంటి ద్రోణాచార్యుడు కొరుగు అశ్వత్థామ సో అశ్వత్థాముడు పుడతారు ద్రోణాచార్యుడికి కానీ వాళ్ళకి అంటే భార్య వచ్చినా బిడ్డ పుట్టినా వాళ్ళకి కలిసి రాలేదు వాళ్ళ జీవితంలో అదే పేదరికం అనమాట వాళ్ళ తండ్రికి ఒక్కోసారి పాలు ఇవ్వడానికి కూడా పాలు పట్టడానికి కూడా పాలు అంటే అంత పావర్టీ స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట
సో ఆ టైంలో ద్రోణాచార్యుడికి ఈ ద్రుపదుడు మాటలు గుర్తుకొస్తాయి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాకు రాజ్యం వద్దు, కనీసం కొన్ని ఆవులు తెచ్చుకుంటే దాన్ని కాస్త ఆవుల్ని ఆ వచ్చే పాలతో నా బిడ్డకి కనీసం పాలైనా అందించిన ఉద్దేశంతో ఏం చేశారంటే ద్రోణాచార్య ద్రుపదుడి దగ్గరికి వెళ్తారు. ద్రోణాచార్య, మరి ఇప్పుడు మనం అంటే కొంచెం మంచి బట్టలు వేసుకుని వస్తున్నాను, మరి ఆయన అసలు భోజనం చేయడానికి లేదంటే వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ మనిషి ఎలా ఉంటారు ఎవరిని మనం ఊహించుకోవచ్చు. ఆ స్టేజ్లో వెళ్తే గేట్ కీపర్స్ పక్కన బయట ఆపేస్తారు, ఏదో అడుక్కున్నాడు వచ్చాడని చెప్పేసి బయట ఆపేస్తారు అన్నమాట. నేను అడుక్కున్నాడు కాదు, నేను మీ రాజు యొక్క ఫ్రెండ్ అంటారు. రాజు ఫ్రెండ్ ఇలా ఉంటారా, రాజు ఫ్రెండ్ ఎలా ఉంటారు జనరల్గా, రాజు మరి రాజుగా పైన కొంచెం ఆ రేంజ్లో ఉంటారు కదండి, ఈయన చినిగిపోయిన బట్టలు వేసుకొని జుట్టు సరిగ్గా లేకుండా అలా వెళ్ళిపోయి నేను రాజు మీ ఫ్రెండ్ అంటే వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. చాలాసేపు ఇన్సిస్ట్ చేస్తారు, నేను రాజుగారి ఫ్రెండే, మీ రాజు ఫ్రెండ్ అంటే ఆ బయట ఒక సైనికుడు రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా మీ శిష్యు మీ ఫ్రెండ్ అంటండి, గురుకులంలో మీరంతా చదువుకున్నారంట, వాళ్ళు వచ్చారు మీ ఫ్రెండ్ వచ్చారంటే అయితే లోపలు తీసుకురా అంటారు. రాజ్యం లోపలికి కూడా రానిరు ద్రుపదుడు. ఏంటంటే నీకు గుర్తుందా ద్రుపద, మన ఇద్దరం స్నేహితుడు అంటే నువ్వు పేద బ్రాహ్మణుడివి, నేను మహారాజుని, ఎక్కడైనా మహారాజు పేద పేదవాళ్ళు ఎక్కడైనా సహాయం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారా, స్నేహం చేసుకుంటారా, నువ్వు నా స్నేహితుడు కాదంటారు. రాజ్యం వచ్చిన ద్రుపదుడికి కొంచెం అహంకారానికి చిన్నగా యాడ్ అయింది అనమాట. సో ఆయన ద్రుపదుడు అంటారు, సరే అంత బాధపడుతూ బాబుకు కూడా పాలు పట్టడానికి కూడా డబ్బులు లేవన్నాడు కదా, నాలుగు ఆవులు ఇచ్చి పంపించానంటారు. అహంకారంతో చెప్తారు ద్రుపదుడు, నాలుగు ఆవులు ఇచ్చి పంపించానంటే ద్రోణాచార్య ఒకసారి కోపం వచ్చింది, ఆవులు కూడా ఏం తీసుకోలేదనమాట, ఇంత అహంకారంతో ఉన్నారా, నాకు ప్రామిస్ చేసావు, ప్రామిస్ చేసిన పరంగా అయితే యాక్చువల్ నువ్వు నాకు హాఫ్ కింగ్డమ్ ఇవ్వాలి, సగరాజ్యం ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా ఇంత అవమానం చేస్తామని ఆయన వెళ్ళిపోతారు. బాధ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఆయన బ్రాహ్మణుడు కదండి, కానీ క్షత్రియ విద్యలన్నీ వచ్చి ద్రోణాచార్యుడికి. సో ఈ బ్రాహ్మణ కుర్ర పక్కన పెట్టేసి భీష్ముడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ బ్రదర్ కృపాచార్య, దాని ద్వారా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ కౌరవులకి పాండవులకి విద్య నేర్పించడానికి పూనుకుంటారు. ఎవరు, ద్రోణాచార్యుడు అనమాట. ఎందుకంటే అక్కడ నేర్పిస్తే కొంచెం డబ్బులు ఏదో పోషణ వస్తుంది కదా ఇంట్లో దానికి. సో అలా భీష్ముడు పెట్టిన టెస్ట్ అన్నింటిలో ద్రోణాచార్యుడు పాస్ అయ్యారనమాట. ఇంకా అప్పటి నుంచి భీష్ముడు ఆర్డర్ చేశారు ద్రోణాచార్య వీళ్ళందరికీ బాగా ట్రైన్ చేయమని. సో అనతి కాలంలోనే కౌరవులు పాండవులు విలు విద్యలో బాగా దెట్టరై మంచి స్ట్రాంగ్గా బాణాలు అయ్యేటువంటి గమనించారు ద్రోణాచార్యుడు. దాంట్లో ఒక స్పెషల్ డివోటీ ఎవరు, అర్జునుడు. ద్రోణాచార్యుడి కన్నా అర్జునుడు మీద పడింది అనమాట, ఎందుకంటే ఏం చెప్పినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. సో ద్రోణాచార్యుడు ఏం ఫీల్ అయ్యారంటే అర్జునుడు ఒక్కడే నా యొక్క పరాభవాన్ని నన్ను శాంతిపరచగలరని డిసైడ్ చేస్తారు. సో వాళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోయింది ఆ యొక్క దీంట్లో కోర్సులో. సో అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు కౌరవులు పాండవులు, గురువుగారు మీరు కోరుకున్న గురుదక్షిణకి ఏం కావాలని. సో గురుదక్షిణ ఏం కావాలని కోరుకున్నప్పుడు నాకేమి వద్దు, ద్రుపదుడు నా దగ్గరికి రావాలి, ద్రుపదుని బంధించి నా దగ్గర తీసుకురండి, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ అంటారు. సో చెప్పంగానే దుర్యోధను ఫస్ట్ నేనే అన్నిటికంటే ముందు మేము ఉంటామని చెప్పి ముందు పరిగెత్తారు దుర్యోధను, అంత సైన్యం వేసుకుని వెళ్ళిపోతారు, బాగా ఫైట్ చేసి ఓడిపోయి వచ్చేస్తారు బ్యాక్కి. ఈవెన్ దుర్యోధను అరెస్ట్ చేస్తారు ద్రుపదుడు, కట్టేస్తారు అనమాట, ఎందుకంటే అహంకారంతో వచ్చారు బాగా. సో ఇమీడియట్గా ఇంకా పాండవులు దిగుతారు రంగంలోకి, అర్జున్ అండ్ పార్టీ వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి ద్రుపదుడితో బాగా ఫైటింగ్ చేసి ఫైనల్గా ద్రుపదుడిని తాడుతో కట్టేసి అలా తీసుకుని లాక్కొని ద్రోణాచార్య దగ్గర కాళ్ళ దగ్గర పడేస్తారు అనమాట. అప్పుడు ద్రోణాచార్య మాట్లాడతారు, ద్రుపద మన ఇద్దరు గురుకున్నా చదువుకున్నాం, నేను నీ స్నేహితుని అన్నా, అప్పుడు నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు, నేనుంటా నీకు హెల్ప్ చేయడానికి అన్నా, మరి ఇప్పుడేమో నన్ను అవమానించి పంపించావు, దానికి ఇది దా అవమానం ప్రతికిన అంటే దానికి టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదా, అలా నేను ఇప్పుడు తీసుకొచ్చాను అని చెప్పి నేను క్షమించని చెప్పి పాదాల మీద పడతారు ద్రోణాచార్య పాదాల మీద. ఎవరు, ద్రుపదుడు. అయినా కూడా ద్రోణాచార్య సాటిస్ఫై అవ్వలేదు, నువ్వు ఆ రోజు ప్రామిస్ చేసినట్టుగా నీ రాజ్యంలో సగం నా కొడుకు అశ్వత్థాముడి పేరు మీద నువ్వు ఇప్పుడు రాస్తున్నావు అని చెప్పి రాయించుకుంటారు. సో హాఫ్ కింగ్డమ్ని అశ్వత్థాముడికి ఇస్తారు, దానికి అశ్వత్థాముడు పరిపాలిస్తుంటారు, మిగతా హాఫ్ కింగ్డమ్ ద్రుపదుడి దగ్గర ఉంటుంది అని చెప్పేసిన తర్వాత అప్పుడు క్షమించిన తర్వాత ద్రుపదుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కూడా ద్రుపదుడి మనసులో చాలా కోపం ఉంటుంది, ఎందుకంటే ఎవరినైతే ఉద్యను పంపించేశారో వాళ్ళ ద్వారా శిష్యరేఖను తీసుకొని ట్రైనింగ్ అయ్యి అర్జున్ అంటే పార్టీ వెళ్ళి ఓడించి ఆయన తీసుకొచ్చారు కదా, అందరూ వాళ్ళ సైనికుల మధ్యలో అవమానం తట్టుకోలేక ద్రుపదుడు ఏం చేశారంటే ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం ఏం తలపెట్టింది ఏంటంటే ఆ యజ్ఞం ద్వారా ఎవరైతే ఆ పుత్రుడు వస్తారో ఆ పుత్రుడు ద్రోణాచార్యుని చంపుతారు, లేకపోతే ఆయన ఓడిస్తారు యుద్ధంలో, ఆ శపథం తీసుకున్నారన్నమాట. సో ఆయన పూజకు భరించి ఆయనకి ఏంటంటే ఒక పుత్రుడు జన్మించారు, ఆయనే దృష్టజుమ్నుడు. సో ఆయన ద్వారానే ద్రోణాచార్యుడికి
ఈ చావు అనేది రాసి పెట్టింది యాక్చువల్ లేకపోతే ఎవరైనా ఎదిరించగలరంటే ఆయన ఎదుర్కొని ఒక దృష్టజుమ్డే అన్నమాట కానీ ద్రోణాచార్యుడికి తెలుసు ద్రుపదుడు యొక్క తపస్సు వల్ల ఆయన చేసిన పూజ వల్ల దృష్టజుమ్డు పుట్టారు ఆయన వల్లే నాకు చావు ఉందని కూడా ద్రోణాచార్యుడికి తెలుసు కానీ ట్రైనింగ్కి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తారు దృష్టజుమ్డు ఇప్పుడు ఎవరైనా మనకి హాని తరబెడతారని తెలిసి మన దగ్గరికి వస్తే మనం అన్నీ చెప్తా ఉంటాం సీక్రెట్స్ వీడిని హాని తరబెట్టడానికి వచ్చాడు వీడికి నేను ఎందుకు చెప్పాలి చెప్తే ఆ సీక్రెట్ నన్నే ఇబ్బంది పెడతారు కదా అనుకోవచ్చు కానీ ద్రోణాచార్యుడు అలా కాదు తనకి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా తనకి హానం తెలిసినా తనకు అపాయం అని తెలిసినా తన జీవితానికే అది ప్రాబ్లం అని తెలిసినా కూడా దృష్టజుమ్డికి ఏ ఒక్క సీక్రెట్ పాండవులకి ఏం చెప్పారో దృష్టజుమ్డు కూడా అదే నేర్పించారు అది నిజమైన బ్రాహ్మణ అనమాట వాళ్ళు ఏంటంటే భయపడి చెప్పకుండా దాచేసి అలా చేయరనమాట వాళ్ళు చావు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ద్రోణాచార్యుడు తమ విల్లు వచ్చిన మొత్తాన్ని దృష్టజుమ్డికి చక్కగా నేర్పించారు ఆ నేర్చుకున్న విద్యతో ఈ దృష్టజుమ్డు అర్జునుడితో ఫ్రెండ్షిప్ చేసి పాండవుల సైడ్ వెళ్ళారనమాట యాక్చువల్గా మరి ద్రౌపది ఎవరు దృష్టజుమ్డు సోదరి ద్రౌపదిని కుమార్తె సో ఆ విధంగా రెండు కలిసి వచ్చింది సో ద్రౌపది అర్జునుడి భార్య అండ్ దృష్టజుమ్డు కూడా అర్జునుడి సైడ్కి వెళ్ళిపోయి ఆయన ఈ యొక్క ఆర్మీని అరేంజ్ చేశారు దృష్టజుమ్డు పాండవుని ఇలా అరేంజ్ చేశారు తెలుసు దృష్టి ఎందుకంటే అంత ఎక్స్పర్ట్గా నేర్చుకున్నాడు ద్రోణాచార్య దగ్గర నుంచి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి దృష్టజుమ్డు మిలిటరీ ఫ్రాంక్స్ అంతా చక్కగా ఏర్పాటు చేశారు ఇది దుర్యోధన చూసి ఈ విషయాన్ని ద్రోణాచార్యుడు చెప్తున్నారు ఈ శ్లోకనాథే చెప్తున్నారు ఓ ఆచార్య నీ బుద్ధి కుశుడైన శిష్యుడకు ద్రుపద పుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుడు గొప్ప సేనుడు గాంచుము సో గుచ్చిగుచ్చి చెప్తున్నాడు దుర్యోధనుడు చూడు నువ్వు నేర్పించిన విద్యే సో నువ్వు నేర్పించిన విద్యతో ఆయన ఇంత బాగా చేస్తున్నారు ఇంత ఎక్స్పర్ట్గా చేశారు శిష్యుని తాయగోరంకి ఇచ్చాం సో ఎందుకు ఇవన్నీ దుర్యోధనుడు చెప్తున్నారంటే ద్రోణాచార్య ఎక్కడ కాంప్లసెంట్ అవ్వకుండా అంటే ఆయన పాండవులన్న ప్రేమ లేకుండా ఉండడం కోసంగా ఇవన్నీ ఆయన చెప్తున్నారు సో దృష్టజుమ్డు ఇప్పుడు అంతా చక్కగా ఎక్స్పర్ట్గా అరేంజ్ చేశారు సో వాళ్ళు ఇప్పుడు కాబట్టి మీరు లీనియన్స్గా ఉండకూడదు అంటే మీరు కొంచెం పాండవులే కదా మనవాళ్ళే కదా అని కొంచెం ఆ యొక్క దాని ఏమంటారు ఒక లేత మనసుతో కాకుండా చాలా భీకరంగా మనం పోరాడాలని చెప్పి అర్జునుడు నొక్కి నొక్కి చెప్తున్నారు మీ శిష్యుడు ద్రుపద పుత్రుడి నుంచి సో ఆ పాస్టే కూడా గుర్తు చేస్తున్నారు అనమాట ద్రోణాచార్యుడికి సో ఇదంతా జరిగిందని చెప్పడానికి కాబట్టి ఇంకా ఆయన సీరియస్ అవుతారు ఫైటింగ్ సో ఇది పాస్ట్ టైం అనమాట ఎందుకు ఇలా చెప్తున్నారంటే ప్రభుపాద ఇంత క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సపోజ్ మనం ఎవరైనా ఈ స్టేట్మెంట్ చదివామనుకోండి ఒక ద్రుపదుడి చేత అరేంజ్ చేశారు అంతే ద్రుపదు కొడుకు చేత ఈ ఆర్మీని అరేంజ్ చేశారు అర్థం అవడానికి బాగుంది కానీ దీని వెనకాల ఎంత స్టోరీ ఉందో ప్రభుపాద వాళ్ళు చెప్తారనమాట సో ఇలాంటివన్నీ మనం చదువుతున్నప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది అంటే ఎంత గ్రేటు మన పీపుల్ అనేది యాక్చువల్గా సో అలా ఈ శ్లోకంలో జరుగుతుందండి సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దుర్యోధనుడు పాండవుల గురించి చెప్తున్నారు వాళ్ళ యొక్క ఆర్మీ గురించి జనరల్గా ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ పీపుల్ ఎప్పుడైనా ఒక ఫైటింగ్ అన్నట్లయితే ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పుకోరనమాట ఫస్ట్ వాళ్ళు అవతల వాళ్ళ స్ట్రెంత్ గురించి ఆలోచిస్తారు సో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎవరైనా స్కూల్లో కూడా ఒకరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆలోచిస్తారు దాని తగ్గట్టు మనం ఎలా చదువుకోవాలి అది ప్లాన్ చేస్తారు అఫ్కోర్స్ గడియకున్న డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన లాగేయడానికి కూడా చూస్తారు అది వేరే విషయం బట్ జనరల్గా ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకున్నారు ఎంత కష్టపడ్డారు లేకపోతే వాళ్ళకి జాబ్ వచ్చింది ఏం కష్టపడ్డారు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నారు అది కూడా మనం నేర్చుకుందాం ఇలా ఆలోచిస్తారు అలాగే ఇక్కడ దుర్యోధనుడు కూడా పాండవుల యొక్క ఆర్మీని చూసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాండవుల సైడ్ ఎవరెవరు ఉన్నారు దాని తర్వాత ఈయన దగ్గర ఉండే మనుషుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఫస్ట్ ఇదేంటంటే ఇప్పుడు పాండవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ఏం చెప్తున్నారు ఇచ్చట ఈ సైన్యమునందు భీమార్జునుతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధారులు ఎందరో కలరు యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు మున్నగు వారు అటువంటి మహాయోధుడు సో ఎవరెవరు ఉన్నారు పాండవుల సైడు ద్రుపదుడు అలాగే భీమార్జునుతో సమానంగా యుద్ధం చేయవాడు చాలామంది ఉన్నారు యుధానుడు విరాటుడు ద్రుపదుడు సో వీళ్ళంతా ఉన్నారు ఎవరి సైడు పాండవుల సైడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దుర్యోధనుడు నెక్స్ట్ దృష్టకేతు శేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సేభ్యశ్చ నరపుంగవ దృష్టకేతు శేకితానుడు కాశీరాజు
పురోజిత్తు కుంతిభోజుడు సైభ్యుడు మున్నగు శూరులైన మహాయోధులను అందున్నారు. ఈ మన ఈ శ్లోకం ముందు శ్లోకం చూస్తే ద్రుపదశ్చ మహారథ అన్నారు రూప శ్లోకంలో కృష్ణుడు. సో మహారథ అంటే జనరల్గా వార్స్లో ఏకరథ అతిరథ మహారథులు అంటారు. మన బయట అతిరథులు వచ్చారంటారు కదా. సో ఏకరథ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో ఫైట్ చేసేది ఏకరథ. అతిరథ అంటే ఒక కింగ్ లేకపోతే ఒక సోల్జరు 100 మందితో ఫైట్ చేయగలిగితే వాళ్ళని అతిరథ అంటారు. మహారథ అంటే ఒకళ్ళు 1000 మందితో ఫైట్ చేయగలరు. అంటే ప్యారల్గా అది ఎట్లా పాసిబుల్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అందుకే వాళ్ళు మహారథులు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి బాణాలు వేస్తుంటారు, ఒకేసారి 1000 మంది చారిట్స్తో ఫైట్ చేస్తుంటారు. అంత ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు యాక్చువల్గా. సో అటువంటి కోవకు చెందిన వాళ్ళు యురాటుడు, యూధానుడు అండ్ ద్రౌపదుడు, అలాగే దృష్టకేతు, చీకిత అని వీళ్ళందరూ ఎక్స్పర్ట్ పీపుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. ఇక్కడ కూడా మహారథ యుద్ధ వీళ్ళందరూ మహారథులు ఎవరు? పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్రాపుత్రులను, ద్రౌపదీపుత్రులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. సుభద్రపుత్రుడు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు వయసు ఎంత తెలుసు అండి కురుక్షేత్ర యుద్ధంలో? 16 లేకపోతే 17. ఇంటర్ స్టూడెంట్, జస్ట్ 10th కంప్లీట్. మన లెక్కలో చెప్పాలంటే జస్ట్ కంప్లీటెడ్ 10th ఇంటర్కి వచ్చాయి. అటువంటి స్టూడెంట్ కూడా మహారథ అంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు చూడండి ఆయన విలు విద్య. అభిమన్యుడు యొక్క స్ట్రెంత్ తెలుసు కాబట్టి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు భీష్మాచార్యులు వీళ్ళందరూ ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. మన దాంట్లో కూడా కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారు. అలా వీళ్ళు కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? భీష్మాచార్యులు. అయినప్పటికీ ఈ యొక్క ఎవరిని మన అభిమన్యుడిని చంపాలంటే వీళ్ళు 7 పన్నాగమన్నారు. అశ్వత్థాముడు, భీష్ముడు, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కలిసి ఒక పన్నాగంతో ఎవరిని? అభిమన్యుని చంపడం జరిగిందని. సో అంత గ్రేట్, అందుకనే మహారథ అన్నారు అంటే గ్రేట్ పీపుల్ అనమాట. నెక్స్ట్ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయి తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకే ప్రత్యేకముగా యోగ్యులైనట్టు సేనా నాయకులను గురించి ఇప్పుడు నీకు తెలిపెదను. సో ఇంత మనం అనుకున్నాను కదండి, ఫస్ట్ పాండవుల గురించి చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? నా సేనుడు అంటే నా తరపున ఎవరు పోటీ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను అంటారు. ఎవరు వాళ్ళు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ. సో యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగు వారున్నారు. ఈ శ్లోకం మనం చూస్తే దుర్యోధన ఏం చెప్తున్నారు? యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు అంటే ఫస్ట్ ఎవరిని సంబోధిస్తున్నారు? ద్రోణాచార్యుని. ఆయనతో మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ ఆయన్ని ఆయన బాగా గ్లోరిఫై చేస్తున్నారు. ఫస్ట్ మీరు మాతో పాటు అండి, తర్వాత భీష్ము గురించి చెప్తాను. అందుకని భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. సో ఎప్పుడు విజయం సాధించి మీరు, తర్వాత భీష్ముడు, వీళ్ళందరూ నా సైడ్ ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ ఒక అన్యేంచ బహవ శూర మదద్యే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. సో నా కొరకు తమ జీవితములను విడిచుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకను పరుగుడు కరరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడినవారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉన్నారు. సో ఏం చెప్తున్నాడు దుర్యోధనుడు? వీళ్ళే కాక ఇంకా అనేక మంది నా తరపున రెడీగా ఉన్నారు. దేనికోసం? ప్రాణాలను విడిచడానికైనా సరే రెడీగా ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు వివిధ శస్త్రాలతో కూడి ఉన్నారు. సో ఇది ఈ 3 శ్లోకాల్లో దుర్యోధనుడు తన ఆర్మీ గురించి చెప్తున్నారు. ముందు 3 శ్లోకాలు పాండవుల గురించి చెప్పారు, ఇక్కడ తన ఆర్మీ గురించి చెప్తున్నాడు రాజు. సో ఈ విధంగా దుర్యోధనుడు ఇంకా నెక్స్ట్ ఒక 2-3 శ్లోకాస్ కూడా దుర్యోధన మాట్లాడతాడనమాట యాక్చువల్గా. సో ఈ విధంగా ఒక ఎక్స్పర్ట్ ఆర్మీని ఒక పక్క దృష్టజ్యుమ్ను సెట్ చేస్తే, ఇటు పక్కన ఈ ద్రోణాచార్యుడు ఎవరైతే దృష్టజ్యుమ్ను గురువుగారు, వాళ్ళు ఇక్కడ కౌరవ సైడ్ ఆర్మీని సెట్ చేశారు. ప్రభుపాదులు చెప్తారు కౌరవ సైడ్ ఆర్మీ ఎంత ఉందంటే 11 అక్షోహిణీలు అంటారు. అక్షోహిణి అంటే కొన్ని 1000 గుర్రాలు, 1000 ఏనుగులు, కొన్ని 1000 రథాలు,
కొన్ని లక్షల మంది జనాభా కలిస్తే ఒక అక్షోహిణి అంటారు. అటువంటిది 11 అక్షోహిణీలు కౌరవ సైడ్ ఉన్నారు, కానీ 7 అక్షోహిణీలు పాండవ సైడ్ ఉన్నారు అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క లక్షల ఆర్మీ కూడా కౌరవ సైడ్ ఉంది, మనందరికీ తెలుసు. సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు సో దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వస్తారు. సో ఫస్ట్ దుర్యోధనుడు వస్తారు అండ్ తల దగ్గర కూర్చొని ఉంటారు, తర్వాత అర్జునుడు వస్తారు పాదాల దగ్గర కూర్చుంటారు. సో కృష్ణుడు ఎప్పుడైతే లెగంగానే ఫస్ట్ ఎవరిని చూస్తారు, జనం ఎవరైనా లెగిస్తే ముందు ఎవరైనా చూస్తారు కదా. సో అర్జునుడు చూసి నీకేం కావాలి కోరుకో అంటారు. అప్పుడు దుర్యోధన అంటారు, నేను ముందు వచ్చాను, ఫస్ట్ మీరు నా కోరికను తీర్చారంటారు. సరే నీకేం కావాలి కోరుకో అంటారు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది, మీ మొత్తం బలం అంతా నాకే కావాలంటారు, ఒకళ్ళే కాదు. సో కృష్ణుడి దగ్గర ఏదైతే బలం ఉందో ఆయన ఆయుధ బలం ఇదంతా, తర్వాత వాళ్ళ సోల్జర్స్ సైనికులు, ఆ బలవంతా నాకే కావాలని చెప్పి అంటారు. సరే తీసుకో అంటారు. సో అర్జునుడు అడుగుతారు, నీకేం కావాలన్నారు. నాకు నువ్వు చాలు కృష్ణ, నాకు ఇంకెవరేం వద్దన్నారు. సరే అర్జునుడు కృష్ణుని పెట్టేసుకున్నారు, దుర్యోధనుడు కృష్ణుని ఆర్మీని మొత్తం ఆయన సైడ్ పెట్టుకున్నారు. అందుకని దుర్యోధను కౌరవుల ఆర్మీ చాలా పెద్దది అనమాట, పాండవుల ఆర్మీ చిన్నది అంటే తక్కువ ఉంది. అయినప్పటికీ అక్కడ ఎవరున్నారు, కృష్ణుడు. సో ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో మనకి లాస్ట్ శ్లోకాడ భగవద్గీత చెప్తారు, ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుద్ధర తత్తశ్రీ విజయోభూతి ధ్రువానైతి మతిర్మమ. ఎక్కడైతే భగవంతుడు దేవాదిదేవుడు భగవంతుడు ఉంటారో, ఎక్కడైతే ధనుర్ధర అర్జును ఉంటారో, అక్కడ సకల సంపదలు విజయము భోగభాగ్యాలు తొలగుతుంటాయి. సో కాబట్టి ఆల్రెడీ అర్జునుడికి పాండవుడికి ఆల్రెడీ విక్టరీస్ గ్రాంటెడ్ అనమాట. కానీ వీళ్ళెంతకేంటంటే ఎట్టైనా ఫైట్ చేసి రాజ్యాన్ని సంపాదించారని దుర్యోధనుడి పార్టీ చాలా కుతూహలతతో చాలా ఉత్సాహంతో ఇంతమంది సైన్యాన్ని వేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మనం మిగతా శ్లోకాస్లో ఫర్దర్గా నెక్స్ట్ వీక్లో ఇంకో 2-3 శ్లోకాలు చూస్తాం. దాంట్లో దుర్యోధన కంక్లూజన్ ఇస్తారు, ఆయన సైన్యం గురించి ఆయన కంక్లూజన్ ఇస్తారు. దాని తర్వాత యుద్ధానికి యొక్క రిహార్సల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే యుద్ధం చేసే ముందు శంఖం అందరూ పూరిస్తారు, అవన్నీ మన నెక్స్ట్ వీక్ సెషన్లో మనం తెలుసుకుంటాం. అండ్ సో మనంతా భక్తులు తెలిసినట్టుగా ఈ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక దామోదర దీపోత్సవం స్టార్ట్ అయింది. సో ప్రతిరోజు మనకి సాయంత్రం 7 గంటలకి సంధ్యాహారతి ఉంటుందని, అలాగే 7:20 నుంచి 8 గంటల వరకు మనకి ఈ యొక్క కృష్ణ బుక్ కృష్ణలీలల గురించి మనం డిస్కస్ చేస్తాం, అలాగే 8 గంటలకి దామోదర ఆరతి. సో మనకి లైవ్లో దామోదరాష్టకు భజన వస్తుందండి. సో ఆ భజన చూస్తూ భక్తులందరూ ఈ యొక్క కీర్తన పాడతారు, అక్కడ లైవ్లో ఆరతి కూడా జరుగుతుంటుంది. దాని తర్వాత ల్యాంప్ ఆఫరింగ్. సో మీ అందరూ ఎవరైతే ఇళ్లలో ఉన్నారో, ఎవరైతే లైవ్లో చూస్తున్నారో ఈ ఫెస్టివల్, వాళ్ళందరూ ఇంట్లో నుంచి వాళ్ళు ఇక్కడ ఆరతి జరుగు వాళ్ళు కూడా ఒక దీపం వాళ్ళు కూడా భగవంతుడికి ఆఫర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి, 30 నవంబర్ వరకు మనకి ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం ఈ కార్తీక మాసంలో కానీ దసరా టైంలో కానీ మనం బృందావనం ట్రిప్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా మనం తీసుకెళ్తున్నాం అందరి భక్తులందరినీ. ఈ సంవత్సరం అన్ఫార్చునేట్గా ఈ కరోనా పాండమిక్ వల్ల ఈ సంవత్సరం మనం అది ఆర్గనైజ్ చేయలేకపోయాం. కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఒక మంచి అవకాశం ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఈసారి కార్తీక మాసంలో 21 నవంబర్ 29 వరకు మనకి ఏంటంటే ఈ బ్రజమండలి పరిక్రమ, ఇదేంటంటే మానసిక పరిక్రమ అంటారు. అంటే మనం ఇంట్లో ఉండి మనం ఈ పరిక్రమ అంతా పార్టిసిపేట్ చేయొచ్చు. మనం ఏదైతే లైవ్లో మనం వెళ్ళి చూస్తున్నామో, మనం ఎప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళి మనం బర్సానా నందగాం మథుర కృష్ణ జన్మస్థలి ఇవన్నీ మనం చూస్తున్నామో, అలాగే మానసిక యాత్ర మన ఇంట్లో కూర్చొని మనం ఇవన్నీ మనం చక్కగా లైవ్లో మనం ఈ యొక్క చూసే అవకాశాన్ని మనకి మన ఆర్గనైజేషన్ మన ఇస్కాన్ బెంగళూరు తరఫున మన సంస్థల మన టెంపుల్స్ అన్నీ ఇదొక పూనుకొని ఇదొక సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో 21 నవంబర్ 29 వరకు ఈ బ్రజమండలి పరిక్రమ ఉంటుందండి. సో ఇది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. 1 or 2 డేస్లో మోర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకు వస్తాయి. సో లైవ్లో మనందరికీ కనిపిస్తుంది ఆ పోస్టర్. సో కాబట్టి భక్తులందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొని, జనరల్గా శాస్త్రంలో చెప్తారు బృందావనంలో మనం ఒకసారి నామజపం చేస్తే 10,000 రెట్లు మనకి పుణ్యం వస్తుందని, అలాగే మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఈసారి ఫిజికల్గా ఈ 9 డేస్ ఎవరైతే పరిక్రమ ఆపకుండా కంటిన్యూస్గా ఈ యొక్క పరిక్రమలో పాల్గొంటారో వాళ్ళకు కూడా అదే పుణ్యం లభిస్తుంది యాక్చువల్గా. సో కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మా హరే కృష్ణ విశాఖపట్నం తరపున ఎవరైతే భక్తులందరూ
ఈ లైవ్లో చూస్తున్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరూ ఈ యొక్క బ్రజమండల పరిక్రమలో రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క బృందావన అనుభూతిని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ యొక్క అనుభూతిని పొందవలసిందిగా మేము కోరుకున్నాం. ఒకటి రెండు రోజులు మోర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు మేము మనమందరం రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క లైవ్ బ్రజమండల పరిక్రమ మనం ఆస్వాదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.